హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు స్మార్ట్ వాలిటీక్ ఛానల్ మనం చూడబోయే అప్డేట్ ఏంటంటే వైఎస్ఆర్ చేయత స్కీమ్లో న్యూ బెనిఫిషిషరీకి అప్లై చేసేటప్పుడు అక్కడ వచ్చి బెనిఫిషరీ ఒక ఆధార్ నంబర్ గారి అక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ చేసేటప్పుడు మనకి డీటెయిల్ ఏదైనా మిస్ మ్యాచ్గా వస్తా అంటే మనం వచ్చి బెనిఫిషరీ ఒక ఆధార్ నంబర్ ఎంటర్ చేసి గెట్ డీటెయిల్ని ఇస్తే అక్కడ వచ్చి వాళ్ళ హస్బెండ్ పేరు చూపిస్తుంది కొంతమందికి అలాగే వచ్చి ఇంకొంతమందికి వచ్చి జిఎస్ జనరల్ ప్రాబ్లం అనేది కూడా చూపిస్తుంటుంది సో దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే మనం గ్రామ గ్రామవార్డ్ వాళ్ళంటే యాప్లో మనం అప్డేట్ ఈకో చేయకుండా ఉండేదే దీనికి ప్రాబ్లం సో సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మన గ్రామండ్ లో ప్రసెంట్ వచ్చి మనకి కొత్త విషయం అప్డేట్ అయింది ఈ కొత్త విషయంలో మనకి కొత్త ఆప్షన్ కూడా వచ్చింది దాని గురించి మీకు తర్వాత చెప్తాను ఫస్ట్ వచ్చి ఇటు వచ్చి మనం అప్డేట్ ఈక్వైస్ గురించి చూద్దాము సో దీనిలో వచ్చి మనం దీన్ని చేసుకుంటే మనకి మన ఆధార్ కార్డ్ డీటెయిల్లో ఎలా ఉందో అది మనకి మన జిఎస్ డేటాకి అప్డేట్ అవుతుంది అలాగే ఇంకొంతమందికి వచ్చి నేమ్ మార్చి వచ్చి ఆధార్ కార్డ్ నెంబర్ వేసి ఉంటారు అంటే హస్బెండ్ ఆధార్ కార్డ్ నెంబర్ వేసేటప్పుడు వైఫ్ది బయోమెట్రిక్ అడుగుతుంది వైఫ్ది ఆధార్ కార్డ్ నెంబర్ వేసేటప్పుడు ఇది ఒక బయోమెట్రిక్ అడుగుతుంది ఇలా మిస్ మ్యాచ్ రావడం జరుగుతుంది మన అప్డేట్ ఈక్వైసీ చేయకూడదు ఉండేదే ప్రాబ్లమ్ సో దాని కానీ మీరు చేస్తే ఆ డీటెయిల్ అప్డేట్ వచ్చి మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి అప్డేట్ అవుతుంది దాని తర్వాత మీరు చెక్ చేసి చూడండి మీ జెండర్లో వచ్చి అక్కడ మేల్ ఉంటే అక్కడ ఫీమేల్ ఆటోమేటిక్గా వస్తుంది సో మీ హోల్డ్ మ్యాప్లో చూసి ఉంటేనే మీకు తెలుస్తుంది ఈ ప్రాబ్లం అంతా మనం ఈ అప్డేట్ ఈక్వెస్ట్ ద్వారా మనం క్రియేట్ చేసుకోవచ్చు సో అలాగే ఈ మిస్ మ్యాచ్ రావడం ఇలాంటి ప్రాబ్లం అంతా కూడా దీంట్లో సొల్యూషన్గా దొరుకుతుంది సో ఇక్కడ ఎగ్జామ్ చూడండి సో ఒక బెనిఫిషియల్ లేడీస్ నేమే ఉంది కానీ పక్కన చూడండి వాళ్ళకి ఏజ్ ఫార్టీ ఫైవ్ ఉంది దాని పక్కన జెండర్లో చూడండి వాళ్ళకి మెయిల్ అని చూపిస్తుంది సో ఇలాంటి ప్రాబ్లం అంతా మన అప్డేట్ ఈక్వెసి చేస్తే క్లియర్ అవుతుంది అది కూడా ఒంటనే క్లియర్ అవ్వదు ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకు అప్డేట్ అవుతుంది దాని తర్వాత మీరు వెళ్ళి వైఎస్ఆర్ చేయత అప్లికేషన్ కొత్త అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు మీరు ఆ ఆధార్ నెంబర్ చేసి సబ్మిట్ చేస్తే ప్రెసెంట్ వచ్చి మీ ఆధార్ కార్డులో ఏ డేటా ఉందో ఆ డేటా ఆటోమేటిక్గా అక్కడ అప్డేట్ అవ్వడం జరుగుతుంది ఎగ్జాంపుల్గా మీ జెండర్ కానీ మీ డేట్ ఆఫ్ బర్త్ కానీ మీ నేమ్ కానీ సో ఎలా ఉందో ఆధార్ కార్డులో అది అప్డేట్ అవుతుంది ఈ అప్డేట్ ఈక్వైసీ చేయాలంటే మనకి సర్వీస్ రిక్వెస్ట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేస్తే మనకి ఇలా ఫోర్ ఆప్షన్ రావడం జరుగుతుంది దీనిలో ఫస్ట్ ఉంది కదా అప్డేట్ ఆ ఆప్షన్ క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఎంటర్ ఆధార్ నెంబర్ అని అడుగుతుంది మీకు ఏ బెనిఫిట్స్ డీటెయిల్ మిస్ మ్యాచ్గా ఉందో ఆ బెనిఫిట్స్ ఒక ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి అక్కడ సబ్మిట్ చేస్తే మీకు ఐరిష్ వార్ బయోమెట్రిక్ ద్వారా మీకు ఈకేవై ఆప్షన్ అడుగుతుంది సో దాని చేసిన తర్వాత డిఫాల్ట్ గా వాళ్ళ ఆధార్ కార్డ్లో ఉన్న డేటా అక్కడ ఆటోమేటిక్ రావడం జరుగుతుంది దాంట్లో మొబైల్ నెంబర్ అడ్రస్ మాత్రమే మనం టైప్ చేయడం ఉంటుంది టైప్ చేసి సబ్మిట్ ఇస్తే మనకి సక్సెస్ఫుల్ అవుతుంది దాని తర్వాత మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత మనకి అప్డేట్ అయిపోతుంది ప్రసెంట్ వచ్చి మన ఆధార్ కార్డులో ఏ డేటా ఉందో అది ఆటోమేటిక్గా ట్వంటీ ఫోర్ అవర్స్ తర్వాత అప్డేట్ అవుతుంది నెక్స్ట్ ఇంకో అప్డేట్ ఏంటంటే ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళు మాత్రమే కాకుండా మిగతా వాళ్ళు అందరూ అంటే అంటే మన హౌస్ వడ్ లో ఉన్న అన్ని బెనిఫిషరీకి ఐదేళ్లు కంప్లీట్ అయిన బయోమెట్రిక్ వర్క్ అవుతున్న అన్ని బెనిఫిషరీ కి మనం ఈ అప్డేట్ ఈ కంపల్సరీ ఎందుకంటే మనకి సిటిజన్ అవుట్ రూచ్ సర్వేలో కూడా ఇలాంటి ఒక ఆప్షన్ కూడా మనకి సర్వేలో యాడ్ చేయడం జరిగింది అది ఆల్రెడీ మీకు అందరికీ తెలిసిందే సో ఎందుకంటే ప్రతి ఒక్కరు మన హౌస్ హోల్డ్ ఉన్న ప్రతి ఒక్కరు వచ్చి ఖచ్చితంగా ఈ అప్డేట్ ఆప్ ఈ అప్డేట్ ఆప్షన్ ని పూర్తి చేసుకోవాలి ఇది కంపల్సరీ చేయాలి అందరికీ చేయాలి ఐదేళ్ళు కంప్లీట్ చేసిన చిల్డ్రన్స్కి మనం ఎలా ఈకోస్ ఆప్షన్ కంపల్సరీ పెడతామో అలాగే ప్రతి ఒక్కరికి కూడా ఈ అప్డేట్ ఈకో ఆప్షన్ ఖచ్చితంగా చెయ్యాలి సో దీన్ని మెయిన్గా గమనించండి గాయస్ అప్పుడే మనకి ఇలాంటి అప్లికేషన్ ఏదైనా స్కీమ్ అప్లై చేసేటప్పుడు మనకి ఎలాంటి ప్రాబ్లం ఉండదు సో దానికోసమే మీరు అందరికీ ఈ అప్డేట్ ఈకేవైస్ ఆప్షన్ని పూర్తి చేయండి సో ఓకేనా కానీ నెక్స్ట్ వచ్చి ఈ కొత్త విషయంలో మనకి కొత్తగా ఒక ఆప్షన్ కూడా ఎనవల్ అయింది అదేంటంటే మనకి రైస్ కార్డ్కి ఈకేస్ చేయడం ఆప్షన్ వచ్చి మనకి దీంట్లో అంటే మన గ్రామ వార్డు వాలంటీర్ యాప్లో మనకి అప్డేట్ చేయడం జరిగింది అంటే మనకి ఏఈపిడిఎస్ యాప్ ఉంది కదా రైస్ కార్డ్ కి ఈక్విస్ చేయడం ఆ యాప్ ఒక అవసరం లేకుండా మనం ఈ యాప్ లోనే మనం ఈకేవీ ఆప్షన్ ని పూర్తి చేసుకోవచ్చు సో దాని కోసమే అప్డేట్ చేస్తున్నారు సో ఈ ఆప్షన్ వచ్చి మనకి ఇంకా పూర్తిగా వర్కింగ్ లో రాలేదు అసలు వచ్చి నా దగ్గర వచ్చి టీ ట్వంటీ నంబర్ లేదు సో దాని వల్ల నేను రైస్ కార్డ్ ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నాను చూడండి సెలెక్ట్ చేసి నా హౌస్ హోల్డర్ లో ఒకరికి ఈక్వీస్ పెండింగ్ ఉంది అలా రైస్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తున్నాను చూడండి సబ్మిట్ చేస్తే అక్కడ వస్తుందో చూడండి నో రిక్వెస్ట్ ఫౌండ్ అని వస్తుంది సో ఇంకా మనకి యాప్ వచ్చి పూర్తిగా అప్డేట్ కాలేదు సో దీని తర్వాతనే మనకి రేపేళ్ళనో మనకి కొత్త అప్డేట్ ఇస్తారు సో ప్రెసెంట్ వచ్చి ఈ కొత్త వచ్చిన అప్డేట్ చేసుకుంటే గాయస్ మనకి అప్లికేషన్ నెంబర్ ఉంటుంది అంతే మనం యాడింగ్ కానీ స్ప్రిట్టింగ్ కానీ చేసేటప్పుడు మనకి టీ ట్వంటీ నెంబర్ వస్తుంది కదా దాన్ని బట్టి మనం బెనిఫిషరీకి ఈకేవై ఆప్షన్ పూర్తి చేయడం ఉంటుంది సో ఈ ఆప్షన్ వచ్చి మనకి ఏఈపీడీఎస్ యాప్ అవసరం కాకుండా మనకి గ్రామవార్డ్ వాలంటీ యాప్లోనే మనకి అవకాశం వచ్చి కొత్తగా మనకి అప్డేట్ చేసినారు గా ప్రెసెంట్ వచ్చి ఈకేవైస్ ఆప్షన్ వచ్చి ఈ యాప్లో వచ్చి వర్క్ అవ్వలేదు గాయస్ సో ఎందుకంటే మనకి ఇంకా అప్డేట్ కాలేదు సో దీని తర్వాత ముందు ముందు మనకి అప్డేట్ చేస్తారు ఈ యాప్ వచ్చి పూర్తిగా మనకి వర్కింగ్లో వచ్చేటప్పుడు మనకి ఎలా ఈకేవైస్ ఆప్షన్ పూర్తి చేసేదని మీకు ఇంకో వీడియో కూడా చేసి చూపిస్తాను గాయస్ ఇదే ప్రెసెంట్ అప్డేట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కానీ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్ మళ్ళీ ఒక కొత్త అప్డేట్లో కలుద్దాం అంతవరకు అందరికీ బాయ్ ఫ్రెండ్స్